ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్కు స్వాగతం. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్ TMETC కింద ఏస్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ను అభివృద్ధి చేశారు. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహన విభాగం కిందకు వస్తుంది. టాటా ACV యొక్క పేలోడ్ సామర్థ్యం 500 kg. ఇది ఇంచుమించు డీజిల్ ఇంజిన్ టాటా ఏస్ పేలోడ్కి సామర్థ్యం 600 kg దగ్గరగా ఉంది. టాటా మోటార్స్ 2010లో టాటా ACV ప్రాజెక్ట్ను UK మార్కెట్ కోసం ప్రారంభించింది. ఆ సమయంలో ఐరోపాలో తేలికపాటి వాణిజ్య వాహనాల కోసం ప్రభుత్వం రాయితీలను అందిస్తుంది. కాబట్టి TMETC టాటా ACV ను లైట్ కమర్షియల్ వెహికల్ కింద అభివృద్ధి చేయడం ప్రారంభించింది. రాయితీలను పొందాలంటే ఆ వాహనం గరిష్టంగా 40 km వేగంతో ప్రయాణించాలి మరియు మైలేజీ 48 km ఉండాలి. అయితే ఈ ప్రాజెక్టులో TMETC కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. టాటా ఏస్ డీజిల్ లైట్ ట్రక్ ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపొందించబడింది మరియు ఇది 2006లో ప్రారంభించినప్పటి నుండి వినియోగదారుల ఆకాంక్షలు నెరవేర్చింది. కానీ భారతీయ మార్కెట్ మరియు UK EV మార్కెట్ యొక్క అవసరాలు కాస్త భిన్నంగా ఉంటాయి. కాబట్టి TMETC మరియు దాని భారతీయ ఉత్పత్తి సహచరులు కలిసికట్టుగా పనిచేసి యూరోపియన్ స్పెసిఫికేషన్ మరియు నాణ్యత ప్రమాణాలకు అనువుగా టాటా ACV ని నిర్మించారు. వారి బృందం టాటా ఏస్ను ఈ విధంగా అభివృద్ధి చేసింది. 3800 mm పొడవు, 1500 mm వెడల్పు మరియు 1830 mm ఎత్తు. లిథియం అయాన్ బ్యాటరీలకు బదులుగా TMETC జెల్ బేస్డ్ 85 ఆంపవర్ల లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఉపయోగించింది. అలాగే టాటా ఏస్ ఈవీ ఛార్జింగ్ సమయం 8 గంటలు. ఈ ఎలక్ట్రిక్ వాహనం 25 kW PMDC మోటార్తో పనిచేస్తుంది. గంటకు 40 km వేగం మరియు మైలేజ్ 50 km. సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ యూనిట్ ACV యొక్క యాక్సిల్ మౌంటెడ్ DC మోటార్ను నియంత్రిస్తుంది. దీని బరువు 1600 kg. ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని నియంత్రించడానికి ముందు భాగంలో డిస్క్ బ్రేక్లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లు సరిపోతాయి. చివరగా 2012లో టాటా ఏస్ విజయవంతంగా తక్కువ సంఖ్యలో UK మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ ప్రభుత్వ ప్రోత్సాహకాలలో మార్పుల వల్ల TMETC టాటా ACV ఉత్పత్తిని ఆపివేసింది. అయితే 2014లో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ తన టాటా సూపర్ ఏస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ఇది 20.7 kW సామర్థ్యంతో అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 100 km మైలేజ్, గంటకు 80 km మెరుగైన వేగంతో మరియు 600 kg పేలోడ్ సామర్థ్యం కొద్దిగా మెరుగుపడింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు టాటా ACV గురించి ఎటువంటి వార్తలు లేవు. ఇటీవల ఆటో ఎక్స్పో 2020లో టాటా మోటార్స్ నుండి అల్ట్రా T7 ఎలక్ట్రిక్ ట్రక్ను ఆవిష్కరించింది. దీని గరిష్ట లోడ్ సామర్థ్యం 8770 kg. ఈ ట్రక్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద లింక్ను చెక్ చేయండి. టాటా మోటార్స్ ఈ T7 ఎలక్ట్రిక్ ట్రక్ను 2021లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రక్కుల కథ. టాటా ACV నుండి అల్ట్రా T7 వరకు గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.